సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. ఉండి సీటుకు సంబంధించి ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతుంది. ఇప్పటికీ కూడా అక్కడ ఒక క్లారిటీ రాలేదు. ప్రస్తుతానికి రామరాజును పిలిపించుకుని చంద్రబాబు భేటీ అయ్యారు. సో రఘురామకు సీటు ఇస్తారా, రామరాజుకు సీటు ఇస్తారా, ఇంకా తెగని పంచాయతీగా మారినటువంటి ఉండి సీటుకు సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. సార్ నమస్తే. నమస్తే. ఉండి సీటుకు సంబంధించి ఈరోజు ఒక పరిణామం, రామరాజుకి ఇంకా సీట్ ఉండకపోవచ్చు ఏమో అనేటువంటి ఒక అప్డేట్ కనిపిస్తుంది. ఎలా చూడొచ్చుంటారు దీన్ని? ఎవరికి రఘురామకు ఫిక్స్ అయినట్టున ఉండి మార్పు తగ్గం అనేది మాత్రం ఫిక్స్ అయింది. ఎవరికి ఫిక్స్ అయ్యింది అనేది ఒక రెండు మూడు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి. ఒక రెండు మూడు కూడా కాదు. ఎందుకంటే రఘురామ ఇప్పుడు ప్రస్తుతం మంతెన రామరాజు సిట్టింగ్ ఎమ్మెల్యే. లాస్ట్ టైం 2019 ఎలక్షన్స్లో ఆయన గెలిచారు. ఆయనకి రెబల్గా కలవపూడి శివ, వేటుకూరి శివరామరాజు అంటారు, ఆయన రెబల్గా ఉన్నారు. ఎందుకంటే 2009-2014 అక్కడ నుంచి టీడీపీ సీటు గెలిచిన టీడీపీ అభ్యర్థిగా గెలిచినటువంటి నాయకుడు కల్వపూడి శివ. లాస్ట్ ఎలక్షన్స్లో జరిగినటువంటి పరిణామం ఏంటంటే ఆయన్ని రఘురామకృష్ణరాజు మీద ఎంపీ అభ్యర్థిగా నరసాపురంలో పోటీ చేయమన్నారు. పార్టీ ఆదేశానుసారం ఆయన అక్కడ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. సో ఇప్పుడు మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా దిగాలనేటువంటి రెబల్గా ఆల్రెడీ ఆయన స్వతంత్ర అభ్యర్థి అని క్యాన్వాసింగ్ కూడా మొదలు పెట్టేశారు ఆయన. వీళ్ళిద్దరు మళ్ళీ బంధుత్వాలు ఉన్నాయి. సో ఈయన రిఫరెన్స్తోనే ఆయనకి సీట్ ఇచ్చారనేది కూడా అప్పట్లో చర్చ జరిగింది. సో ఇవన్నీ చూస్తే ఇప్పుడు కొత్తగా అక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరిన తర్వాత రాజుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నటువంటి సీటుగా ఉండికి ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర ఉంది. కాబట్టి రఘురామకృష్ణరాజుకి ఆ సీటు కేటాయించాలి, కేటాయిస్తారు అనేటువంటి ప్రచారం జోరుగా సాగింది. అసలు ఆయన జాయినింగ్ రోజునే ఈ కన్ఫర్మేషన్ ఉంది, అనౌన్స్మెంట్ చేస్తారని రకరకాల ట్రోల్స్ కూడా వచ్చినాయి. రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేగా గెలుస్తారు, ఆయన్ని స్పీకర్గా అపాయింట్ చేస్తారు, ఎందుకంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది. సో ఆయన కూటమిలో స్పీకర్గా ఉంటే ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష అని రఘురామకృష్ణరాజుతో ఇవన్నీ కూడా చాలా ట్రోల్స్ నడిచినాయి. సో అవి చెప్పుకోవడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, ఫన్నీ స్టేట్మెంట్స్ అనుకోవాలి. రియాలిటీలో ఏం జరుగుద్ది అనేది తర్వాత కాలం డిసైడ్ చేస్తుంది. ఆ విధంగా చూస్తే రఘురామకృష్ణరాజుకి అవకాశం ఇస్తారనేటువంటి చర్చ ఉంది. ఇక్కడ ముగ్గురు రాజులు కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు రాజులకు తోడు ఇంకో వర్మ బయలుదేరారు. ఇప్పుడు ఎవరైతే బీజేపీ నరసాపురం క్యాండిడేట్గా శ్రీనివాస వర్మని, భూపతిరాజు శ్రీనివాస వర్మని ప్రకటించారో ఆయనని ఉండి సీటుకి బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా మార్చి రఘురామకృష్ణరాజుని ఎంపీగా నరసాపురం నుంచి బరిలో నిలబడి అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. సో దీంతో మొత్తం మీద ఒక అగ్గి రాజుకుంది ఆ నియోజకవర్గంలో. ఇప్పుడు నలుగురు రాజులు కొట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది. ఒకసారి వర్మగారిని మినహాయిస్తే ఇక త్రిబులర్ ఈక్వేషన్ ఇక్కడ ఈ విధంగా నడుస్తుందని మనం అనుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు ఒక మాట అన్నారు, ఢిల్లీ నుంచి ఒక ముగ్గురు బీజేపీ ముఖ్య నేతలు వస్తున్నారు, వారితో చర్చించిన తర్వాత దీనికి ఒక క్లారిటీ కంక్లూజన్ వస్తుందని చెప్పేసి ఒక మాట అన్నారు. అంటే గత బీజేపీ రోజులు కూడా ఇన్వాల్వ్ అయ్యింది దీంట్లో అనేది ఒక క్లారిటీ వచ్చినట్టు. ఇప్పుడు నేను చెప్పిన ఈక్వేషన్ అదే కదా, వర్మని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొస్తే బీజేపీ అధిష్టానం క్లియరెన్స్ ఇవ్వకుండా వీళ్ళకి వీళ్ళు నిర్ణయం తీసుకొని శ్రీనివాస వర్మ గారిని ఇక్కడ పోటీ చేయమని చెప్పి చెప్పరు కదా. అలానే రఘురామకృష్ణరాజు గారిని నరసాపురం ఎంపీగా వేయమని చెప్పని చెప్పరు కదా. సో అక్కడ ఒక మార్పు ఉంది అంటే అధిష్టానం క్లియరెన్స్ ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే అది జాతీయ పార్టీ కాబట్టి. లెక్కలు ఆ లెక్కల కోసమే ఇప్పుడు ఇంత తర్జన భర్జన జరుగుతుంది. ఓరల్గా ఒక ఇన్స్ట్రక్షన్ చంద్రబాబు నాయుడు మంతెన రామరాజుకి ఇచ్చారు, ఎందుకంటే ఆల్రెడీ ఆయన క్యాన్వాసింగ్లో దూసుకుపోతున్నారు కాబట్టి కొంచెం స్లో అవ్వండి బ్రదర్ అని ఒక సంకేతం ఇచ్చారు అనేది ఒకటి బయటకు వచ్చినదైతే కన్ఫర్మ్ అయింది. అంటే అది బయటకు రావడం వలన మంతెన రామరాజు అనుచరులు అందరూ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేకే ఈ సీటు కేటాయించాలని ఆందోళన చేసి నిన్న పెద్ద ర్యాలీ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఇంటి దాకా ర్యాలీ చేశారు, అక్కడే వంట మార్పు కార్యక్రమం చేశారు. సో ఇవన్నీ ఎందుకు చేశారంటే సీటు లేదని క్లారిటీ ఉంది కాబట్టి చేశారు. ఒకవేళ సీటు ఉంటే క్యాన్వాసింగ్ చేసుకుంటారు కదా, ఈ ప్రచారం ఎందుకు చేసుకుంటారు? అది లేదు, ఆ సందిగ్ధతకి ఒక ఫుల్ స్టాప్ పెట్టేటువంటి క్రమం, ఈ ఆందోళనలకు కూడా ఫుల్ స్టాప్ పెట్టేటువంటి క్రమంలో ఈరోజు అమలాపురంలో బస చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడుతో మంతెన రామరాజు భేటీ అయ్యారు. మీరు పార్టీకి కావాల్సిన వాళ్ళు, మీ మీద వేరే అభిప్రాయాలు ఏవీ లేవు, మీ మీద మంచి నమ్మకం ఉంది మాకు అని చెబుతూనే బీజేపీ నుంచి ఒక టీం వస్తుంది. అంటే ఇవాళ సాయంత్రం ఒక భేటీ జరగబోతుంది. మరి కాసేపట్లో జరిగిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇందులో భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. వీళ్ళందరూ కలిసి అసంతృప్తులకు సంబంధించి, అలానే సీట్ల మార్పుకు సంబంధించి ఇంకొక 1 వీక్లో నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ కన్ఫ్యూజన్స్ ఉండకూడదు కాబట్టి ఈ క్లియరెన్స్ అంతా కూడా ఇప్పుడే చేసుకోవాలి. సో కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీల పెద్దలు కూడా భేటీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకనే ఆయన మంతెన రామరాజుకి ఏం చెప్పారంటే,
ఇద్దరు కావాల్సిన వాళ్ళే, ఆయనకి న్యాయం చేయాలి, మీకు న్యాయం చేయాలి. కాబట్టి రెండు రోజులు ఓపిక పట్టండి, ఒక సరైనటువంటి స్పష్టతను ఇస్తాను. కాదు, నాకు సీట్లు లేకపోవడం వల్ల ఇక్కడ గందరగోళం జరుగుతుంది, నా అనుచరులు, నా అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందిన, ఆయన చెప్పే వర్షన్ ఆయన చెప్పారు. సో ఇవన్నీ విన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి క్లియరెన్స్ ఏంటంటే, మీరు పార్టీకి కావాల్సిన వాళ్ళు, మీ మీద ఎలాంటి వేరే ఆలోచన లేదు, కొంచెం సంయమనం పాటించండి, అతి త్వరలోనే స్పష్టత ఇస్తామనేటువంటి మాట చెప్పారు. కాబట్టి అక్కడ తగ్గుతారని మనం అనుకోవాలి, కానీ ఆ అవకాశాలు ఏం కనిపించట్లా. ఇప్పుడు ఈ అసంతృప్తి ఎటువైపు వెళ్తుంది, అటు తిరిగి ఇటు తిరిగి అధికార పార్టీకి ఎంతవరకు కలిసి వస్తుంది, ఎంతవరకు మేలు చేస్తుంది అనేటువంటి ఈక్వేషన్ కూడా మనం ఇప్పటికే శివరామరాజు రెబల్గా బరిలోకి దిగుతున్నారు, రామరాజు కూడా ఇన్ కేసు ఇలాగనే రెబల్గా బరిలోకి దిగితే ఉండి నియోజకవర్గంలో రఘురామ గారు ఇంకెవరు నిలబడ్డా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉండి హిస్టరీ ఏంటంటే, మొత్తం ఇప్పటి వరకు దీని హిస్టరీ చూస్తే 1983లో 1982లో తెలుగుదేశం పార్టీ పుట్టింది, 83 ఎలక్షన్స్లో గెలిచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కంచుకోట ఈ సీటు. 5 టర్మ్లు కలిదిండి రామచంద్రరాజు ఆ సీటు పైన అలా పాగా వేసుకుని ఉన్నారు. 2004లో మొదటిసారి ఆయన ఓడిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ 2009 నుంచి ఈ వేటుకూరు వెంకట శివరామరాజు, అంటే ఇప్పుడు కలవపూడి శివ అని ఎవరైతే రెబల్గా ఉన్నారో ఆయన 2 సార్లు గెలిచాడు. మంతెన రామరాజు లాస్ట్ టైం ఒకసారి. ఇప్పటి వరకు వైసీపీ గెలవనటువంటి సీటు ఇది. సో వైసీపీ ఈ ఈ ఎలక్షన్స్కి కొన్ని టార్గెట్స్ పెట్టుకుంది. ఇప్పటి వరకు అసలు గెలవని సీట్లలో ఖాతా ఓపెన్ చేయాలనేటువంటి ఆలోచన. కాబట్టి ఇంత గందరగోళం ఉన్నప్పుడు వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోకుండా ఉంటారు. సో ఆ ప్రయత్నం అది జరుగుతుంది. ఇంకా ఏంటంటే, ప్రజారాజ్యం పార్టీ పుట్టి ఒక వేవ్ అటువైపు ముక్కోణపు పోరు జరిగిన సందర్భంలో కూడా టీడీపీ ఈ సీట్ నిలబెట్టుకుంది. సో అంత పట్టున్నటువంటి నియోజకవర్గం ఇప్పుడు వైసీపీకి ఒక అవకాశం. ఇప్పుడు వైసీపీ లాస్ట్ టైం కాంగ్రెస్లో ఎవరైతే 2004లో ఎమ్మెల్యేగా గెలుపొందారో అతనికే టికెట్ ఇచ్చింది 2014లో పాతపాటి సర్రాజు, ఆయన ఓటమి పాలయ్యారు. 2019లో పీవీఎల్ నరసింహరాజు ఆయనకు అవకాశం ఇచ్చింది. అప్పుడు కూడా ముక్కోణ పోరు జరిగింది. ఎందుకంటే ఈ సీటులు సిపిఐ మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన మిత్రపక్షంగా సిపిఐ క్యాండిడేట్ కంటెస్ట్ చేశారు, బలరామరాజు కంటెస్ట్ చేశారు. 24,000 ఓట్లు వచ్చినాయి ఆయనకి. లాస్ట్ టైం వచ్చినటువంటి మెజారిటీ, మంతెన రామరాజుకు వచ్చిన మెజారిటీ కేవలం 10,000 ఓట్లు మాత్రమే. 2014లో కూటమి అభ్యర్థిగా ఇదే కల్వపూడి శివకు వచ్చినటువంటి మెజారిటీ 36,000 ఓట్లు ఉన్నాయి. సో అంటే అక్కడ ఒక బలం అనేది కనిపిస్తుంది టీడీపీకి, స్వతహాగా అక్కడ బలం ఉంది. ఆ బలాన్ని మంతెన రామరాజు ఒకవైపు, అలానే కల్వపూడి శివ ఇంకోవైపు చీలిస్తే కూటమి వలన కలిసి వచ్చేటువంటి మేలు కూడా నష్టం జరుగుతుంది. ఖచ్చితంగా అక్కడ ఓటమి బాట పట్టేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ టైం పోటీ చేసినటువంటి నరసింహరాజుకే టికెట్ ఇచ్చింది వైసీపీ. ఇక్కడ అధికార పార్టీ వైపు నుంచి ఆయన నిలబడి ఉంటే కనుక టీడీపీ నుంచి మంతెన రామరాజుని అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇంకా మార్పులు చేర్పులు ఉండే తర్వాత శివరామరాజు ఒక రెబల్ క్యాండిడేట్గా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ కూడా వేగేసిన గోపాలకృష్ణరాజుని ఇక్కడ రంగంలో దింపింది. సో అంటే ఇక్కడ పోటీ, రాజుల మధ్య పోటీ ఉంటుంది, అందులో క్లారిటీ ఉంది. కానీ టీడీపీలో కుంభలాట అనేది మొత్తం కూటమికి చేటు చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. టీడీపీ ఎంత బలమైనటువంటి సీటుని బీజేపీ కోటాలో ఇచ్చే అవకాశం ఉందా? ఒకవేళ ఇస్తే ఓటు ట్రాన్స్ఫర్ అంత ఈజీగా జరుగుతుందా? ఒకవేళ శ్రీనివాస వర్మకి ఈ అసెంబ్లీ సీట్ ఇచ్చి రఘురామకృష్ణరాజుని అక్కడికి పంపించాలనేటువంటి ఆలోచన చేస్తే ఓటు కన్వర్షన్ అనేది ఎంతవరకు జరుగుతుంది? సో ఆ గ్యాప్ని, ఆ వేరియేషన్ని వైసీపీ అడ్వాంటేజ్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అంతర్గత కుమ్ములాటలు అనేవి గెలుపు అవకాశాలను ఖచ్చితంగా దెబ్బతీస్తాయి. అధిష్టానం, బహుశా టీడీపీ అధిష్టానం దాని మీద దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఈ భేటీలు జరపడం కానీ, సంప్రదింపులు కానీ, ఇప్పుడు బీజేపీ నుంచి దూతలు వచ్చేటువంటి క్రమంలో ఆ చర్చల తర్వాత మార్పులు చేర్పులతో పాటు ఇలాంటి సీట్ల విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించే అవకాశం ఉండొచ్చు. సో మొత్తానికి అది ఉండి సీటుకు సంబంధించి అయితే ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. రామరాజుకు సీటు లేదేమో అనేటువంటి ఒక కంక్లూజన్ వచ్చినప్పటికీ కూడా అక్కడ ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తారు, ఎలాంటి మార్పు చేర్పులు చేస్తారు, బీజేపీ వాళ్ళతో చర్చల తర్వాత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఆసక్తికరంగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.